సందేహం చూద్దామండి. అలాగే ఈమెయిల్ ద్వారా సంతోష్ రాస్తున్నారు, హనుమంతుడికి పూజ చేస్తే వివాహం అవుతుందని అంటారు, నిజమేనా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఆంజనేయ స్వామి వారికి మన చలనచిత్రాల సినిమాల పుణ్యమా అని చెప్పేసి ఆంజనేయ స్వామి వారికి పూజ చేస్తే వివాహం కావడం దేవుడిగును, ఆయన బ్రహ్మచారి, ఘోటగా బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించే వాళ్ళందరూ కూడా జై హనుమాన్ అంటూ మెడలో ఆంజనేయ స్వామి వారి చిత్రపటాన్ని కట్టుకొని తిరగడం, సినిమాలలో బ్రహ్మచర్య వ్రత దీక్షకు ఆంజనేయ స్వామి ప్రతీకగా చూపడం మనం చూస్తూ ఉంటాం. అటువంటి వాటి ప్రభావంతో కామోసం ఇలాంటి ప్రశ్న అడిగారు, ఆంజనేయ స్వామి వారికి పూజ చేస్తే వివాహం సిద్ధిస్తుందా అని. తప్పకుండా సిద్ధిస్తుంది. దైవం ఒక్కటే, ఒకటే అయిన ఆ దైవాన్ని ఆంజనేయ స్వామి, ఈశ్వరుడు, పార్వతీదేవి, లలితాపరమేశ్వరి, శ్రీ వెంకటేశ్వర స్వామి, ఇలాగా విభిన్నమైన నామాలతో విభిన్న కోణాలతో మనం అర్చన చేస్తున్నాం. దైవం ఒక్కటే, అది మర్చిపోకూడదు. ఒకటే అయిన ఆ దైవాన్ని మన అభీష్టం మేరకు ఈ నామాలుగా దేవతాస్వరూపాలలో ఆరాధన చేస్తున్నాం. సువర్చలాయ ఆహ్పతి సవై హనుమాన్ దద్యాద్. ఆంజనేయ స్వామి వారికి వివాహం జరిగినట్లుగా సువర్చలా సమేత అనే విధానాలు కూడా సాధకులు సూచించారు. ఆంజనేయ స్వామి వారి బాల పూజ అనే ఒక ప్రత్యేకమైన పూజ ఉంది, హనుమద్ బాల పూజ. ఆ పూజ చేసిన వారికి తప్పకుండా వివాహం సిద్ధిస్తుంది అంటూ ఆ సంబంధిత గ్రంథాలు తెలియజేస్తున్నాయి. దైవం ఒక్కటే, మన కోరికలన్నీ అనేకం ఉండవచ్చును. ముందుగా మీరు మీ నక్షత్రం ఏదో తెలుసుకొని, మీ నక్షత్రానికి సంబంధించిన దైవస్వరూపం ఏదో తెలుసుకొని ఆ దైవాన్ని ఆరాధించండి. ప్రతి వ్యక్తికి తనది అయిన నక్షత్రం ఉంటుంది. ఆ నక్షత్రానికి సంబంధించినటువంటి వృక్షాలు, చెట్లు ఉంటాయి. ఆ చెట్టును స్థాపన చేయడం, ఆ నక్షత్రానికి సంబంధించిన దైవాన్ని ఆరాధించడం, మన కోరికలన్నీ నెరవేర్చుకోవడం. మీ ప్రశ్నకు సమాధానం మట్టుకు తప్పకుండా సిద్ధిస్తుంది, అందులో అనుమానమేమీ లేదు. విశ్వాసం ప్రధానం.